హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యధికంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా దేశంలోని ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఏటా 18,000 కోట్ల మేర పెన్షన్ ఖర్చు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం గడిచిన 3 ఏళ్లలో 45,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పడం జరిగిందనమాట. గడప గడపకు కార్యక్రమానికి తాము ధైర్యంగా వెళ్ళి ప్రజలు గడప అక్కడ కలవగలుగుతున్నామంటే సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణం అని చెప్పేసి పలువురు మంత్రులు అయితే పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి ముందుకు వచ్చిన వాలంటీర్ నుంచి పెన్షన్ అందుకుంటున్న అవ్వతాతలతో పాటు పెన్షన్లు అందుకుంటున్న వివిధ వర్గాల ప్రజలు మురిసిపోతున్నారని, సంక్షేమ పథకాలు సామాజిక న్యాయమే వచ్చే ఎన్నికల్లో తిరిగి తమను అధికారులకు తెచ్చిపెడుతుందని చెప్పేసి వీరైతే భావిస్తున్నారన్నమాట. సో ప్రజలను చూసుకున్నట్లయితే 62 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎందుకు అప్డేట్ ఇచ్చారంటే, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 26 లక్షల మందికి అడిషనల్గా పెన్షన్లు అయితే ఇచ్చామని చెప్పేసి చెప్తుంది. అయితే ఈ పెన్షన్లనే ప్రతి నెల కూడా 1వ తారీఖునే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. 5వ తారీఖు వరకును ఎక్కడా కూడా ఆపలేదని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగిందనమాట ప్రజలకు. సో మునుముందు ఇంకా వేగంగా దీన్ని ఇంకా ఎక్కువ మందికి పెన్షన్లు పంపిణీ చేసి ఇన్ టైంలో డబ్బులు అయితే చెల్లిస్తామని చెప్పేసి ఇక మీటింగ్ అయితే పెట్టి చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి. ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఇస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.